టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. కోర్టు వద్దంటే మళ్ళీ ఖర్చు 4000 కోట్లు అయింది దానికి. ఈ రకమైన దుబారా స్కాముల్లో మీరు మునిగిపోయి ప్రజాధనాలు ఖర్చు పెడతామే కాకుండా ప్రజల మీద భారం. మీరు వచ్చిన తర్వాత 70000 కోట్లు మీరు ఎక్స్ట్రా పన్నులు వేశారు. ఒక పెట్రోల్ డీజిల్ మీదే మీకు 1100 కోట్లు వస్తుంది. శాండ్ మీద ఎంత పెరిగింది? దాదాపు 20 రెట్లు పెరిగింది. 1500 ట్రాక్టరు ఇవాళ 8000 అయింది. అలాగే లిక్కర్, అసలు లిక్కర్ మీద లెక్కలే లేవు. ఇప్పటికి ప్రభుత్వానికి దాదాపు ఎక్సైజ్ డ్యూటీ కింద 6000 కోట్ల దాకా వచ్చింది. బడ్జెట్లోనే 7000 కోట్లు వస్తుందని చెప్పి ఎస్టిమేషన్ వేశారు 2021కి, కానీ ఇప్పటికే 6000 కోట్లు వచ్చింది. ఇదంతా లిక్కర్ సీజన్ రాబోయేదంతా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి, అంటే 10000 కోట్లు ఒక లిక్కర్ మీదే మీకు వచ్చేదంత, అంటే దాదాపు 100% పెరిగింది లిక్కర్ మీద ఆదాయం. అలాగే జిఎస్టీ మీద అక్టోబర్లో 10000 కోట్లు వచ్చింది. ఎప్పుడు 5000, 4000, 3000 వచ్చే ఆదాయం అక్టోబర్లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అన్నీ పెరిగి కొనుగోలు అన్నీ కూడా గాడిలో పడి 10000 కోట్లు వచ్చింది. నవంబర్లో కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఒక రంగా చెప్పాలంటే కరోనా లేకముందు జిఎస్టీ ఆదాయం ఎంత వచ్చిందో, కరోనా వచ్చిన తర్వాత కూడా జిఎస్టీ ఆదాయం అంతే వచ్చింది. ఇది వాస్తవం. నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి నవంబర్ దాకా కానీ, లేదంటే వారం ఆగి కొత్త సంవత్సరంలో డిసెంబర్ దాకా అకౌంట్స్తో సహా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకు ఆదాయం ఎంత వచ్చింది, ఖర్చు ఎంత వచ్చింది, అప్పు ఎంత చేశారు, కేంద్ర ప్రభుత్వం నుంచి కరోనాకి ఎంత వచ్చింది అసిస్టెన్స్, మీరు ఎంత ఖర్చు పెట్టారు. కరోనా సాగు చెప్పి ప్రతిదీ మీరు ప్రజలను మోసం చేసుకుంటా పోయి ఇవాళ ప్రజల మీద పన్నులు ఎక్స్ట్రా వేస్తున్నారు. పెట్రోల్ మీద పెంచారు రూపాయి, రోడ్ ట్యాక్స్ రూపాయి అని చెప్పి పెంచారు. మరి మోటార్ వెహికల్స్ మీద సంవత్సరానికి 5000 కోట్లు వస్తుంది కదా, దాన్ని బట్టి రోడ్లు వేయచ్చు కదా, మరి ఆ డబ్బులు ఏమైంది? మోటార్ ట్యాక్స్ మీద మీరు వసూలు చేసే డబ్బులు రోడ్లకే ఖర్చు పెట్టాలి, రోడ్లు రిపేర్ చేయించాలి. అది కాకుండా ఇప్పుడు లీటర్కి 1 రూపాయి ఎక్స్ట్రా ఇస్తారు, దానివల్ల దాదాపు 500 కోట్లు వచ్చే పరిస్థితి. అది ప్రభుత్వం చెప్తున్న లెక్క, వాస్తవానికి ఎక్కువ వస్తుంది. మరి డబ్బులంతా ఎక్కడ పెడుతున్నట్టు?